हाई फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। फ्रेंड्स, वातावरण में मार्पुल वच्चिनप्पुडु मन शरीर में कोई चेंजेस रावडंतो पाटु అప్పుడప్పుడు మన పెదాలు కూడా డ్రైగా మారిపోతాయి। ఎవరకైతే పెదాలు డ్రైగా మారిపోతాయో అలాంటి వాళ్ళు తమ లిప్స్ కోసం సరైన కేర్ తీసుకోకపోతే కొద్దికొద్దిగా వాళ్ళ పెదాలు నల్లగా మారిపోయి పెదాలపై డార్క్ పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది। అలాగే పెదాలు నల్లగా మారడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు కూడా ఉన్నాయి। అవి ఏంటంటే స్మోకింగ్ చేయడం, ఎలర్జీస్ రావడం, నీళ్లు తక్కువగా తాగడం మరియు చీప్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ ఎక్కువగా యూస్ చేయడం వల్ల కూడా మీ పెదాలు నల్లగా మారిపోతాయి। కొంతమంది వాళ్ళ పెదాలు లైట్ మరియు సాఫ్ట్ గా మార్చుకోవడం కోసం మార్కెట్ లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ యూస్ చేస్తూ ఉంటారు। దీని వల్ల పెదాలపై ఎలాంటి రిజల్ట్ రాకపోవడంతో పాటు కొన్నిసార్లు పెదాలపై సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది। అలాగే కొంతమంది లిప్స్ కలర్ మార్చుకోవడానికి కొన్ని ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఉంటారు। కానీ ఫ్రెండ్స్, వీటన్నిటిని వదిలేసి మీరు నేచురల్ పదార్థాలను ఉపయోగిస్తే మీ పెదాలపై ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మీ పెదాలపై ఉండే నల్లదనం తొలగిపోయి మీ పెదాలు సాఫ్ట్ మరియు లైట్ గా మారిపోతాయి। అలాగే కొంతమందికి జెనెటిక్ గా అంటే పుట్టుకతోనే పెదాలు డార్క్ గా ఉంటాయి। అలాంటి వారు కూడా నేచురల్ పదార్థాలను ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉపయోగిస్తే కొంతకాలానికి వాళ్ళ పెదాలపై ఉండే డార్క్నెస్ తొలగిపోయి వాళ్ళ పెదాలు సాఫ్ట్ మరియు పింక్ గా మారిపోతాయి। సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మార్చుకోవడానికి కొన్ని అద్భుతమైన ఆయుర్వేద చిట్కాల గురించి తెలుసుకుందాం। అయితే ఫ్రెండ్స్, అంతకంటే ముందుగా ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి। ఎందుకంటే లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ కోసం చేయడానికి మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు। పెదాలపై ఉండే డార్క్నెస్ తొలగించుకోవడానికి ముందుగా మనం లిప్ బామ్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం। దీనికోసం మనకి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు నిమ్మకాయ, రోజ్ వాటర్, బీట్రూట్ మరియు ఆలివ్ ఆయిల్। ఫ్రెండ్స్, నిమ్మకాయ మన పెదాలపై ఉండే డార్క్ స్పాట్స్, డార్క్ ప్యాచెస్ మరియు నల్లదనం తొలగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది। ఎందుకంటే నిమ్మకాయలో నేచురల్ క్లెన్జింగ్ ప్రాపర్టీస్ చాలా పుష్కలంగా ఉంటాయి। ఇదే కాకుండా రోజ్ వాటర్ లో మూడు మెడికల్ ప్రాపర్టీస్ ఉంటాయి। అవి ఏంటంటే కూలింగ్, మాయిశ్చరైజింగ్ మరియు సూతింగ్. దీని వల్ల మీ పెదాలపై గ్లో వస్తుంది మరియు పెదాలపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్ సులభంగా తొలగిపోతాయి। అలాగే ఆలివ్ ఆయిల్ మీ పెదాలను మాయిశ్చరైజ్ చేసి సాఫ్ట్ గా మారుస్తుంది, ఎందుకంటే ఇందులో ఎమినో యాసిడ్ మరియు న్యూట్రిషియన్స్ పుష్కలంగా ఉంటాయి। అలాగే బీట్రూట్ నేచురల్ గా మన పెదాలను పింక్ గా మార్చడానికి సహాయపడుతుంది, ఎందుకంటే ఇందులో బ్లీచింగ్ ప్రాపర్టీస్ మరియు డార్క్ లిప్స్ లైటన్ చేసే గుణాలు అధికంగా ఉంటాయి। ఈ లిప్ బామ్ తయారు చేసుకోవడానికి మీరు అన్నిటికంటే ముందుగా ఒక బీట్రూట్ గ్రైండ్ చేసి అందులో ఉండే రసాన్ని తీసుకోవాలి। ఆ తర్వాత మీరు ఒక బౌల్ లో ఒక 5 చెంచాల బీట్రూట్ రసం వేసి ఆ తర్వాత అందులో 2 చెంచాల ఆలివ్ ఆయిల్ మరియు 2 చెంచాల రోజ్ వాటర్ వేసి చివరిగా ఒక చెంచా నిమ్మకాయ రసం వేసి వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి। ఆ తరువాత ఈ మిశ్రమాన్ని మీరు ఏదైనా గాజు సీసా లేదా గాజు గిన్నెలో వేసి స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి। ఈ లిప్ బామ్ ని మీరు కొద్దిగా తీసుకుని ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందుగా మీ పెదాలపై అప్లై చేసి రాత్రి మొత్తం అలా వదిలేయండి। ఈ లిప్ బామ్ వాడిన మొదటిసారిలోనే మీ పెదాలపై దీని ప్రభావం చూడటం మొదలు పెడతారు। అలాగే దీన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా వాడితే మీ పెదాలు పూర్తి శాతం లైట్ మరియు సాఫ్ట్ గా మారిపోతాయి। ఇంట్లో తయారు చేసిన లిప్ బామ్ పూర్తి శాతం నేచురల్ మాత్రమే కాకుండా మీ పెదాలపై మంచి రిజల్ట్ ఇస్తుంది। కానీ ఎప్పుడైతే మీరు కెమికల్స్ తో తయారైన లిప్ బామ్ యూస్ చేస్తే అప్పుడు మీ పెదాలు టెంపరరీగా పింక్ గా మారుతాయి, కానీ కొంతకాలానికి దీని వల్ల మీ పెదాలపై ఉండే డార్క్నెస్ ఇంకా ఎక్కువగా పెరిగిపోతుంది। అలాగే పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మార్చడానికి ఇంకొక అద్భుతమైన లిప్ మాయిశ్చరైజర్ తయారు చేసుకోవడానికి మనకి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు తేనె అంటే హనీ, కాస్టర్ ఆయిల్ అంటే ఆముదం నూనె మరియు ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం నూనె. దీన్ని తయారు చేసుకోవడానికి మీరు ఒక గిన్నెలో 2 చెంచాల ఆముదం నూనె వేసి ఆ తర్వాత ఇందులో 2 చెంచాల బాదం నూనె వేసి ఆ తర్వాత చివరిగా 1 చెంచా తేనె వేసి వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత దీన్ని మీరు స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. తేనె ఒక అద్భుతమైన నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. దీని వల్ల మీ పెదాలు సాఫ్ట్ గా మారుతాయి మరియు కాస్టర్ ఆయిల్ మీ పెదాలపై ఏర్పడిన పిగ్మెంటేషన్ మరియు డార్క్నెస్ ను తొలగించి మళ్లీ మీ పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మార్చడానికి సహాయపడుతుంది. ఈ లిప్ బామ్ మీరు కొద్దిగా తీసుకుని రాత్రి నిద్రపోయే ముందుగా మీ పెదాలపై అప్లై చేసి రాత్రి మొత్తం అలా వదిలేయండి. దీనిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మీ పెదాలపై ఉండే రింకిల్స్ మరియు నల్లదనాన్ని తొలగించి మీ పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మారుస్తుంది. ఇదే కాకుండా మీ పెదాలు పింక్ మరియు సాఫ్ట్ గా మారడానికి ప్రతిరోజు ఎక్కువగా నీళ్లు తాగండి, ఎందుకంటే శరీరంలో నీటి శాతం తగ్గటం వల్ల మీ పెదాలు డ్రైగా అవుతాయి. దీని వల్ల మీ పెదాలు డార్క్ గా మారుతాయి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఈ చిట్కాలు వాడటం వల్ల మీ పెదాలను పింక్ మరియు సాఫ్ట్ గా మార్చుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయండి. మరో కొత్త లేటెస్ట్ వీడియో కలుసుకుందాం. టేక్ కేర్, బై బై ఫ్రెండ్స్.